మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని తిప్పనుగుల గ్రామంలో 125 ఏళ్ల క్రితం నిర్మించిన శివాలయం శిథిలావస్థకు చేరుకుందని ఎవరూ పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ తిప్పనుగుల గ్రామంలోని శివాలయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం అది పూర్తిగా శిథిలమై నేలమట్టమైంది. ఆలయంలో ప్రతిష్ఠించిన నంది విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు తల నరికివేశారని, మరో విగ్రహాన్ని ముళ్ల పొదల మధ్య పడవేశారని గ్రామస్తులు ప్రతిష్ట కలిగిన శివాలయాన్ని ఇకనైనా పురావస్తు శాఖ అధికారులు ఆలయాన్ని పరిశీలించి ఆలయాన్ని పునరుద్ధరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇక్కడికి ఉండి ఈడ గుడి ఉన్నప్పుడు నందిలు కూడా బాగానే ఉండే, తర్వాత ఇవాళ ఆ మెడలో ఉండేసరికి మురుకులు అది నరికేసి ఆయన బంగారాన్ని, బంగారం ఆ మెడలో అంటే బంగారం ఉంది అనుకున్న ఆయన మెడ నరికేది. ఎవడ నంది బాగానే ఉండే, ఎప్పటి నుంచి పాడుపడడం ఇంతకుముందు ఒకసారి వచ్చారు, సార్లు కూడా వచ్చి చూసుకుని పోయారు. అసలు మనంతా మరమ్మతు చేసాం, అంతే సాఫ్ చేసి మళ్ళీ తర్వాత చేసామని చెప్పారు. మళ్ళీ అదే అట్లనే పెయింటింగ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చేసారు, మరి దాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే కొంచెం మీరు ఏమన్నా చేస్తే జర బాగుంటుంది తిప్పనుగులకు. అంటే అందరు చూసాం సార్ ఆల్రెడీ, దాని గురించి మీరు కొంచెం మీరు కోఆపరేట్ చేస్తే అందరు అది చేస్తే జర పెద్ద దృష్టికి తీసుకెళ్తే, మీరు జర ఛానల్ కొన్ని తీసుకెళ్తే మంచిగా జర అదైతుందని మనం కోరుతాం. ఇద్దాం అప్పుడు భూమి మంచిగా ఉండి యాత్ర అవుతుకొట్టుకోపోయారు. పడిన కాలం కాశీలు కొట్టిరు, ఇరు కొట్టిరు, అటు పోయింది ఇటు పోయింది అంతే తీసుకుపోయారు. ఇక అయిన చూసింది అయ్యా ఏం చేస్తారు ఈ టెంపుల్ తిప్పని కూడా అంటారు రామస్వామి చూస్తా. నువ్వు చూస్తా మంచిగా అప్పుడు కానీ జాతర లేదు కాదు గుడి ఆలోపు తిప్పన్న అనే వ్యక్తి నిర్మించడం జరిగింది. ఇది చూసినప్పటికీ ఆ దేవుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందంట. ఇక్కడ తిప్పన్న ఏది నచ్చకనో ఏదో జరిగి సంథింగ్ జరిగి వెళ్ళిపోయిందట ఇక్కడ నుండి. ఆ జిల్లల గుట్ట మీద ఒక అడుగు ఉంటుంది, ఇక్కడ ఉండే దేవుడు మన కుడెల్లికి వావ దగ్గర అక్కడ పోయి వెలిసిందంట. ఈ అప్పటి నుంచి అధికారులు వస్తున్నారు పోతున్నారు, కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. దీన్ని మన కేసీఆర్కు యజ్ఞం చేసిన పంతులు కూడా వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ వచ్చి అప్పటికీ చూసినప్పటికి కూడా ఏమీ అధికారులు స్పందించడం లేదు. దీనివల్ల చర్యలు తీసుకొని బాగు చేయాలని కోరుచున్నాం.